अमोरील देशमुना मीरु निवसिंचुचुन्नारे वारी देवतलनु सेविंचेदरु नेडु मीरु कोरुकुनेडी मीरु एवरिनि सेविंप कोरिननु नेनुनु ना इंटि वारिनि यहोवानु सेविंचेदमु अनेनु प्रेज द लॉर्ड हल्लेलूया प्रियलारा पंच ग्रंथाल तर्वात अंटे आदि कांडं दग्गर नुंची द्वितीयोपदेश कांडं वरकु उन्नटुवंटि ग्रंथालु पिंटुटाक अंटारु लेक पंच ग्रंथ प्रणालिक अंटारु ई ऐदु ग्रंथाल्लो ऐदु प्रत्येकमैन विशेषतलु ऐदो ग्रंथमैन द्वितीयोपदेश कांडंलो मरला उपदेशिंचार गनक मरला जरिगिन विषयालु तेलियजेशारु गनके दानिकि द्वितीयोपदेशं अन्नारु आ तदनंतरं मोशे मरणिंचिन तर्वात नायकुडैन मोशे मरणं तर्वात यहोशुवा नायकत्वंलो प्रजलु प्रयाणमै कनानुकु बयलुदेरतारु वीरि प्रयाणं एन्नो आटुपोटुलतो एन्नो समस्यलतो मुंदुकु सागिंदि कोन्नि संवत्सरालु लेक कोंतकालं सागिन तर्वात ई प्रजल्लो कोंदरु वेनक्कु लागटं मोदलुपेट्टारु अंटे उन्न विश्वासान्नि कोल्पोटं भक्ति जीवितान्नि कोल्पोटं यहोवा देवुनिकि दूरमैपोटं जरिगिंदि पैन चदवंडि 10వ వచనంలో నేను బిలాము మనవి విననొల్లని నైతిని గనుక అతడు మిమ్మల్ని జీవించుచునే వచ్చెను అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించితిని 10వ వచనం ఏనమ్మా అవునా నేను బిలాము మనవి విననొల్లనైతిని బిలాము మనవి విననొల్లనైతిని ఆ పై భాగములో మీరు రాసుకోండి లేకపోతే చదువుకోండి 7వ వచనంలో కూడా ఉంది మీరు కన్నులారా చూచితిరి అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి నేను చేసిన కార్యాలు మీరు కన్నులారా చూశారు ఈ రీతిగా జరిగింది ఇన్ని ఉపకారాలు మీరు పొందారు తర్వాత 12 13 వచనాల్లో మూడు మాటలు మరియు నేను మీకు ముందుగా కందిరేగలను పంపితిని నీ కడ్గము కాదు నీ విల్లు కాదు గాని अवे अमोरील राजुल निद्रने तोलिवेसेनु मीरु सेद्यमु चेयनि देशमुनु वन नंबर वन मी परिस्थिति एंटंटे नेनु ओकोटि चेप्तानु अक्कड टिक्कुलु पेट्टुकोंडि चालु मीरु सेद्यमु चेयनि देशमु रेंडु मीरु कट्टने पट्टणमुलनु मीकु इच्चानु मीरु सेद्यमु चेयनि देशमुनु मीरु कट्टने पट्टणालु मीकु इच्चानु మీరు నాటని నెంబర్ 3 మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను గట్టిగా చదువు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు ఆమేన్ ఆమేన్ ఏమిటి ఇశ్రాయేలు పరిస్థితి ఏమిటి ఎక్కడి నుండి వచ్చారు అట్టడుగు స్థాయిలో నుండి వచ్చారు ఉన్నత శిఖరాగ్ర సమావేశం ఉన్నట్టుగా పాలు తీనులో ప్రవహించే కనానుకి వాళ్ళు పయనమై బయలుదేరారు ఆటుపోటులు ఎదుర్కొన్నారు 11 గోత్రాల వాళ్ళు కనాను దేశాన్ని స్వాధీనపర్చుకున్నారు లేక పంచుకున్నారు ఇంత మేలు పొందారు ఇంత ఉపకారం పొందారు ఎలాంటిదండి అంటే మీరు సేద్యము చేయని దేశం ఇచ్చాను మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చాను తర్వాత మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను మీరు నాటని తోటలను లేక మీరు నాటని చెట్ల ఫలమును మీరు తిన్నారు సేద్యము చేయని భూమి కట్టని పట్టణము నాటని చెట్లు నాటని ఫల వృక్షములను మీకు ఇచ్చాను మీరు తిన్నారు మీరు అనుభవించారు ఇంత చేసిన తర్వాత జరిగింది ఏంటండి అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇదంటారు చూసారా రెక్కలు వచ్చిన తర్వాత పక్షి నిలబడదు రెక్కలు రాకముందే తల్లి పంచాన చేరుద్ది రెక్కలు వస్తే ఎగిరిపోటానికి ఇష్టపడుతుంది అలాగే వీరి పరిస్థితి కూడా అన్ని మరి సమకూర్చబడిన తర్వాత అన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని వాళ్ళు కోల్పోయారు ఆ పరిస్థితుల్లో
యెహోషువా వారితో మాట్లాడుతున్న మాటే ఈ 15వ వచనం. మీరు ఎవరిని సేవించ కోరినను గట్టిగా నేనును నా ఇంటి వారును అగైన్ మీరు ఎవరిని సేవింప కోరినను మీరు ఎవరిని ప్రార్థింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మీరు ఏం చేసినా సరే మీరు ఎలా ఉన్నా సరే మీరు ఎలా వెళ్ళినా సరే అసలు మీరు పొందినటువంటి ఉపకారం ఏమిటి? సేద్యం చేయని దేశం పొందారు. మీరు కట్టని పట్టణాలు భవనాలు మీరు పొందుకున్నారు. మీరు నాటిన చెట్ల ఫలాలు భుజిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి మనిషి జీవితానికి? ఇంతకన్నా ఏం కావాలి ఒక మానవ బ్రతుకు ముందుకెళ్ళటానికి? ఇలాంటి ఉపకారం పొంది ఇలాంటి ప్రయోజనాలు మీరు పొందుకొని ఇలాగూ లబ్ధి పొందిన తర్వాత ఎవరికి ఇష్టమైన దారిని వారు వెళ్ళిపోయారట. కింద రాయబడింది 15 వచ్చిన మొదటిలో యెహోవాను సేవించటం మీ దృష్టికి ఏంటంట కీడు. దేవుని ప్రార్థించటం దేవుని సన్నిధికి రావటం కీడని మీకు తోస్తుంది. కట్టని పట్టణాలను కట్టని భవనాలను నీది కాని భవనాలను ఆక్రమించారు. సేద్యము చేయని భూమిని నీకు ఇచ్చాడు దేవుడు. నాటని ఫలవృక్షాల ఫలాలు మీరు తింటున్నారు. ఇంత పొందిన తర్వాత యెహోవాను ఆరాధించుట ప్రార్థించుట మీ దృష్టికి కీడని మీరు అనుకుంటున్నారు. కథ క్లైమాక్స్కి చేరింది. మీరు మాట వినే పరిస్థితి లేదు. మీకు చెయ్యి దాటిపోయారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయటం నా చేతుల్లో లేదిక. సాయి సివర్స్ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎవరిని సేవించ కోరినను గట్టిగా చెప్పండి. నేను నా ఇంటి వారును. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను నా ఇంటి వారు నా ఇంటి వారు యెహోవానే ప్రార్థిస్తాను. స్తోత్రం. మన ధ్యానాంశము నిర్ణయము చెప్పండి అందరూ. ఒక ఇంటి పెద్ద ఒక తండ్రి స్థానంలో ఒక యజమాని స్థానంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ నేను మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాను. నేను బహువచనమా ఏకవచనమా? గట్టిగా నేనును నా ఇంటి వారు అంటే బహువచనం. నేను మాత్రమే కాదు నా ఇంట్లో వాళ్ళు కూడా అంటే నా పిల్లలు 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 కూడా, నా తరము వారందరూ నా ఇంటి ఉన్న వారందరూ కూడా. ఇంటి వారందరి గురించి చెప్పగలిగాడంటే తన పిల్లలందరి గురించి చెప్పగలిగాడంటే ఇంటి పెద్ద ఈ తండ్రి అలాంటి నిర్ణయం తీసుకోగలిగినాడంటే ఆయన కుటుంబము దేవునిలో ఎంత స్థిరంగా ఉందో. అందుకు స్తోత్రం. నేనును నిర్ణయం. భౌతిక ప్రపంచంలో కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయి. నిర్ణయం లేకపోతే ఫలితం రాదు. సరైన నిర్ణయం తీసుకోకపోతే ఫలితాలు అందుబాటులో కనపడవు అసలుకి. ఫ్రమ్ ద బిగినింగ్ నుండి అంటే ఆరంభం నుంచి మనం చూస్తే మానవ జీవితం అనేది ఒక నిర్ణయం మీదే ఆధారపడింది. భక్తి జీవితం మీదే. ఒకటి నెంబర్ వన్ క్రయ విక్రయాలు అంటే కొనటం కానివ్వండి గట్టిగా అమ్మటం కానివ్వండి. కొనేవాళ్ళకి ఆ ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఏమి ఏ వస్తువు కానీ వాహనం కానీ నచ్చితే వారికి ఇష్టమైతే వారు నిర్ణయానికి వచ్చేస్తారు. ఇది నాకు కావాలంటారు. నేను అనుకున్న రేటు నాకు ఇస్తున్నారు కనుక నా అవసరంలో ఉపయోగపడుతుంది కనుక నేను కూడా ఇవ్వటానికి అమ్మటానికి నేను సిద్ధమే అని అమ్మేవాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు గట్టిగా, కొనేవాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఇరు నిర్ణయాలను బట్టి క్రయ విక్రయాలు జరుగుతాయి. నెంబర్ టూ ఇక లైఫ్ స్పాన్ అంటే లైఫ్ ప్లాన్ అనేది ఒకటి. వివాహానికి ముందు ఇద్దరినాడు కూర్చోబెట్టి ఎవరిని కూర్చోబెడతామో చేసుకునేవాళ్ళు అనండి, వాళ్ళు కూర్చుంటారేంటి చేసుకునేవాళ్ళని, అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి ఆ చూడండి బాబు అంటారు. ఏదో వంక కాబట్టి కావాలి కనుక అమ్మాయికి టీ కప్పు ఏదో ఏదో పలహారం ప్లేట్ పడేసి అది తీసుకెళ్ళాడు కూర్చోమ్మా అంటారు. చోటాకు వచ్చిన పెళ్లి కూతురు ఒట్టి చేతితో కూర్చోబెట్టకూడదు, ఏదో ఒకటి చేతితో పట్టుకొచ్చి వాళ్ళకిచ్చి ఇదిగోనండి అనాలి. అనగానే ఆ అబ్బాయి కొందరు తిన్నగా చూస్తారు, కొందరు పక్కగా చూస్తారు, కొంత దొంగలాగా చూస్తారు. అది ఏదన్నా కానివ్వండి. ఆ తర్వాత
కసేప్ జరిగిన తర్వాత ఏమంటారు అంటే అసలు వాళ్ళ నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం అంటారు ఆమేన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మా అబ్బాయి నీకు ఇష్టమేనా మీ ఇష్టమే నా ఇష్టం అన్నకొండి ఇంకేముంది సందేహం లేదు అబ్బాయిని అడుగుతారు అబ్బాయి కూడా ఈ అమ్మాయిని అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు అంటే తన నిర్ణయం చెప్పాడు అనుకోండి తన నిర్ణయాన్ని ఉన్నదున్నట్టుగా తెలియజేశారు అనుకోండి అప్పుడు అబ్బాయికి ఇష్టం లేదు గనుక మీ తర్వాత చెప్తామని పెండింగ్ లో పెట్టేసి వెళ్ళిపోతారు అలాగే ఇద్దరికి ఉభయలకు గనుక ఇష్టమైతే ఒక నిర్ణయానికి వస్తారు వివాహాలు అనేది చాలా జాగృత ఇద్దరు నిర్ణయాల మీదే ఆ కుటుంబం కట్టబడుతుంది ఇద్దరి ఆలోచనల మీదే కుటుంబం కట్టబడుతుంది వారిద్దరు ఒకరికొకరు ఇష్టపడితే వారి నిర్ణయాన్ని తెలియజేస్తే అప్పుడు ఏం జరుగుతుంది వివాహం జరుగుతుంది నిర్ణయాలు చాలా మంది పరిశుద్ధ గ్రంథములోనింటి భౌతిక సంబంధంగా కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల వారికి ఇబ్బంది వారి తర్వాత రాబోతున్న తరం వారికి కూడా ఇబ్బంది కొందరు నిర్ణయాలు కష్టాల కన్నీళ్ళే మిగులుతాయి కొందరు నిర్ణయాలు కుటుంబాలను సంతోషదాయకంగా ముందుకు నడిపిస్తాయి అలాగే బైబిల్ గ్రంథములో ఏమిటండి నిర్ణయం అంటే మీకు అర్థం కావటం చెప్తున్నాను ఓ రాజుగారు బయటికి విహారయాత్రలాగా బయలుదేరాడు వ్యవసాయం చూడటానికి ఆయన పొలం పక్కన బ్రహ్మాండంగా పండినటువంటి ఒక తోట ఉంది ద్రాక్ష తోట అందం చూశాడు ఆహా ఇదైతే నా పొలంలో పొలం కలిసిపోద్ది ఇది నాకు కావాలి అనుకుని పొలమైన కౌరు చేస్తాడు ఈ పొలమైన ఏమంటాడంటే నాకు ఉన్నదేమి లేదండి నా పితరాజీతం అది ఒకటే నాకు మిగిలింది కాబట్టి అది నేను ఇవ్వలేనని తన నిర్ణయం చెప్తాడు తన నిర్ణయం ఉన్నటువంటి రాజుగారు చాలా బాధతో కోపంతో ఇంటికాడు ఉంటాడు పడుకుని ఉంటాడు ఈలోపు భార్య వచ్చి ఏమిటయ్యా ఇంతకంతగా బాధ ఉన్నావుగా మొహం ఏంటి వాసిందని అడుగుద్దామి వాడు పలానవాడు ఇవ్వనున్నాడు ఏం చేయమంటావునని అంటది అంటాడు మీకు తెలిసిన విషయమే కదా ఇది అప్పుడు రాజుగారు ఆ నిర్ణయంతో మెదలకుండా ఉంటే ఆ నిర్ణయాన్ని ఇంకా రేట్ చేసినటువంటి రాణి అంటే భార్య నువ్వు ఇస్రాయేల్లో రాజుగా లేవా నువ్వు పరిపాలన చేయట్లేదా నువ్వు అదా ఇదా ఇదా అని ఆయన రెచ్చగొట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఏమి నిర్ణయం చేసిందండి అంటే ఇద్దరు పనికిమాలను పంపించి ఇదిగో ఇతను రాజును వారిని దూషించాడు దేవుణ్ణి దూషించాడు గనుక ఇలాంటి వాడు మరణశిక్షకు పాత్రుడవుతాడని రాళ్లతో కొట్టి చంపేస్తుంది రాజుగారి నిర్ణయం మంచం మీదకి వెళ్ళింది రాణిగారి నిర్ణయము రక్తపాతం దగ్గరికి వెళ్ళింది దీని పరివసానం ఏమిటండి అంటే వెంటనే ప్రవక్త బయటకు వచ్చాడు పరిగెత్తుకుని నువ్వు చంపిన వాని రక్తమును కుక్కలు ఎక్కడ నాకినయో నీ రక్తమును కూడా కుక్కలు అక్కడే నాగుతాయని చెప్పారు అంటే ఈ రాజైన హాబు యొక్క నిర్ణయము మంచానికి పరిమితమైంది భార్య నిర్ణయము దేనికి పరిమితమైంది రక్తపాతానికి వెళ్ళింది తత్ఫలితం ఏమిటంటే రాబోతున్న రోజుల్లో జరిగేటువంటి కాలంలో ఈ రాజైనటువంటి అహాబు ఎవరిని చంపాడో వారి రక్తాపరాధాన్ని భరించక తప్పలేదు ఆ నిర్ణయం రక్తపాతాన్ని మిగిల్చింది రాజైన అహాబు అంతమైపోయాడు ఇక రెండో నిర్ణయం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మరణించిన తర్వాత తన కొడుకైన రెహబాము పరిపాలనలోకి వస్తాడు పరిపాలనలోకి వచ్చినటువంటి తొలి దినాల్లోనే అసెంబ్లీ సమావేశం అన్నట్టుగా ప్రజలు సమావేశపరిచి వారందరినీ ఇదిగో మా నాన్నగారు అది చేశాడు ఇది చేశాడు అలా ఉండదు నా పరిపాలన దీని మిమ్మల్ని చెప్పుకులతో శిక్షిస్తారో ఇంకా పైగా ఏంటో తెలుసా నా తండ్రి నడుము కంటే గట్టిగా చెప్పండి మైక్ లో గొప్పది అయ్యయ్యో నా చిటికన వేలు గొప్పది మీరు మౌతులు ఏం చేస్తున్నారు నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు గొప్పది నా చిటికన వేలు చాలా గొప్పది నేను శిక్షిస్తానన్నాడు ఈ తొందరపాటు నిర్ణయం వల్ల ఏమి జరిగిందనంటే వెంటనే అక్కడ నాబోతు చనిపోయినప్పుడు ప్రవక్త పరిగెత్తుకొచ్చాడు ఇక్కడ ఈ మాట పలకంగానే ప్రవక్త అహీయా బయటికి వచ్చాడు ఇక ఒక కొత్త వస్త్రం ఒకటి తీసుకుని వచ్చి పరపర పరపర పరపర
దాన్ని ముక్కల ముక్కలుగా 11 ముక్కలు చేశాడు. దాన్ని ఎన్ని ముక్కలు? 11 ముక్కలుగా చింపేసి ఈ 10 ముక్కలు తీసుకెళ్లి ఒకడి చేతిలో పెడతాడు, ఒక ముక్క తీసుకెళ్లి ఒక చాటు పెడతాడు. మీకు అర్థం కావటానికి ఏమిటండి అంటే, రాబోయ కాలములో ఈ దేశము లేక ఈ రాజ్యము నిలవదో. యూదా ఇస్రాయేళ్లు ఆంధ్ర తెలంగాణలాగా కలిసిమెలిసి బ్రతుకుతున్న రోజుల్లో ఈ మాటలు చెప్పిన దాన్ని బట్టి, తొందరపాటు నిర్ణయాన్ని బట్టి దైవోగ్రత ఆ ప్రజల మీదకి రాజు మీదకి వచ్చింది తక్షణమే. తర్వాత యరొబాము తిరుగుబాటు, యూదా వారు సపరేట్ అయిపోయారు, ఇస్రాయేళ్లు వారు సపరేట్ అయిపోయారు. అందుకనే ఇప్పుడు యూదా ఇస్రాయేల్ అనేటువంటి రాజ్యాలు ఏర్పడ్డాయి. తొందరపాటు నిర్ణయం ఆ రోజున రెహబాము తీసుకోబట్టి ఆ తొందరపాటు నిర్ణయం వల్ల ఎడబాటు కలిగింది. ఇక కొత్త నిబంధనలోకి వస్తాం. వద్దా, ఏంటండి నిర్ణయం అంటే, ఆ పండుగల్లో ఎవరో ఒక్కరిని విడుదల చేయట ఆ రోజుల్లో ఆనవాయితీ. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి అంటారు, యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించడానికి లేక అప్పుడు న్యాయస్థానాల్లో తీర్పు జరిగింది. రెండు న్యాయస్థానాలు, మొదట అన్నా దగ్గర, తర్వాత కయపా దగ్గర జరిగింది. ఈ రెండు న్యాయస్థానాలు తీర్పు అయిన తర్వాత ఫిలాద్ దగ్గర తీసుకొచ్చారు, ఆ సుప్రీంకోర్టు రేంజ్ అన్నాం. అక్కడికి వచ్చిన తర్వాత ఇక ప్రజల్లో చాలా ఉద్రేకం పెరిగింది. ఉద్యోగం కాదు కానీ ఉద్రేకం పెరిగి, బర్బాను మాకు విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, ఇది ప్రజల నిర్ణయం, ప్రజల నిర్ణయం ఇది తప్పని ఫిలాతుకు తెలిసిన, ఏమీ చేయలేని నిస్సహాయత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫిలాతు ఒక నిర్ణయానికి వచ్చాడండి. ఏమిటో నిర్ణయం అంటే, ఒక పాత్ర తండి, దానిలో నీళ్లు తండి అన్నాడు. నీళ్లు పోసి చేతులు కడుక్కున్నాడు. ఏమన్నాడంటే, ఈ నీతి మంత్రుల రక్తంలో నేనును చెప్పండి నిరపరాధిని, నీతి మంత్రి రక్త విషయంలో నేను నిరపరాధిని. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు, ఇతను ఎందు నాకు ఏ దోషమో కనపట్టలేదు. మరి ఈ ప్రజలంతా మెదలకుండా ఊరుకోవాలిగా జరుగుతుందని వీళ్ళు తగుదునమ్మా అంటే ఒక్క మాట పలికారు, ఒక నిర్ణయానికి వచ్చి. ఆ నిర్ణయమే సుమారు 1945 సంవత్సరాలు వారిని అట్టడుగు స్థాయికి నెట్టింది. వారి నిర్ణయమే నోట్ దట్ పాయింట్ ఏంటంటారా, ఈ నీతిమంతుల రక్తము గట్టిగా మౌతులో, ఈ నీతిమంతుల రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాక. మీరు మౌతులు ఏం చేస్తున్నారు అసలుకి? ఈ నీతిమంతుల రక్తము మా మీదను పిల్లల మీదను ఉండును గాక అన్నారు. నిర్ణయం ఏమిటండి? ఈ నిర్ణయం అంటే తొందరపాటు నిర్ణయం, రాజైనటువంటి అంశాలను నిర్ణయము దేశాన్ని కాదు రాజ్యాన్ని ముక్కలు చేసింది. వీరి నిర్ణయం ఏం చేసిందంటే, తల్లికి పిల్ల కాకుండా పిల్లకు తల్లి కాకుండా. మీరు యాకోబు పత్రిక 1:2-3 వచనాలు, మొదటి పేతురు పత్రిక 1:2-3 వచనాలు చదివితే, చదివిన వారిలో చేరిన వారికి శుభమని చెప్పి వ్రాయనిది ఉంటుంది, రాయబడి ఉంటుంది. ఇక అంతే, యూదులు చెదిరిపోయారు. కొందరు భారతదేశానికి వచ్చారు, కొందరు టర్కీకి వెళ్ళారు, కొందరు రష్యాకి వెళ్ళారు, కొందరు యూరప్కి వెళ్ళారు, కొందరు యుఎస్కి వెళ్ళారు. ఇలాగ ప్రపంచ దేశాలు మొత్తం కూడా చెదిరిపోయారు. భారతదేశం గురించి చెప్పాలంటే, భారతదేశంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, వైస్రాయ్ తప్పుకున్న తర్వాత, జనవరి 26 రేపరేప రిపబ్లిక్ అయిన తర్వాత, జెండా ఎగిరిన తర్వాత, మన గవర్నమెంట్ ఒక ఆజ్ఞ జారీ చేసింది. ఏమిటంటే, ఇతర దేశస్తులు ఎవరైనా భారతదేశంలో ఉంటే మీరు మీ మీ దేశాలకు వెళ్ళిపోవచ్చని ఫ్రీ కాలింగ్ ఇచ్చేసింది భారతదేశం. అంతే, ఆ రోజు అనేక వందల లక్షల మంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ వెళ్ళిపోయి యూదులందరూ తన స్వదేశానికి చేర్చబడ్డారు. అదే ఇస్రాయేల్గా ఈనాడు ఏర్పడింది. అర్థమవుతుందా? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అష్ట కష్టాలు పడక తప్పదో. రాజైనటువంటి రెహబాము చేసిన నిర్ణయం వల్ల రాజ్యం ఏమైపోయింది?
రెండు భాగాలు అయిపోయింది. మీరు చేసిన నిర్ణయాన్ని బట్టి ఈ నీతిమంతుడి రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అనేటువంటి తొందరపాటు నిర్ణయాన్ని బట్టి వందల సంవత్సరాలు వారు కట్టిన నీళ్ళల్లో వారు లేరు. వారు నాటిన ఫలాలు వాళ్ళు భోంచేయలేదు, అంటే చెట్లు వారి ఫలాలు తినలేదు, వారి ఆస్తిని వారు అనుభవించలేదు. స్వదేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. కావున ప్రియుల నిర్ణయం, నీ నిర్ణయం ఎలా ఉంది? నీ నిర్ణయం ఎలా ఉంటుంది? తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గతంలో చూస్తే మరి ఎడ్యుకేషన్ తక్కువ, అంత పరిజ్ఞానం లేదు కాబట్టి పెద్దలు ఏం చెప్తే అదే మాట. తాతగారు వెళ్ళి పక్క ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాడు, అనేక అబ్బాయిని చూశాడు, రేపు పొద్దున పెళ్ళాడు వస్తున్నారంటే మెదలకుండా తల ఉంచి తాళి కట్టించుకోవటం అంతే. కానీ ఈ రోజున టెక్నాలజీ పెరిగింది, ఈ రోజున పిల్లలందరికీ తెలివి తేటలు తగ్గినయా పెరిగినాయా? పెరిగినాయి. ఇదివరకు కుటుంబం గురించి పిల్లలకి అన్ని చెప్పాల్సి వచ్చేది, భర్త దగ్గర భార్య ఎట్ట ఉండాలో, భార్య దగ్గర భర్త అన్ని చెప్పాల్సి వచ్చేదట గతంలో అప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళే మీకు చెప్తారు. కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, వారిలో పరిజ్ఞానం పెరిగింది కనుక ఈ రోజున మనం దేనిలో ఉన్నాం? కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఎక్కడో ఉన్న అబ్బాయితో ఇక్కడి నుంచి ముఖాముఖిగా మాట్లాడే రోజులు ఇవాళ వచ్చినాయి. ఆమెన్. ఫోన్ అట్ట పెట్టి వంట చేసుకునే రోజులు ఇవాళ వచ్చినాయి. మీకు ఏ వంట రాకపోయినా పర్లో, ఏదో ఆన్ చేసుకుని నేను బెండకాయ పులుసు వండాలో అన్నారనుకోండి, ఆ బెండకాయ పులుసులో ఏమయ్యాలో మొత్తం చెప్పి చేస్తున్నారా? అన్ని అలాగే చెప్తూ ఉంటుంది. ఒకసారి మా అమ్మాయి వంటగదిలోకి వచ్చినాయి, ఏదో కూర వంటకి ట్రై చేస్తుంది. నేను అన్నాను, హే అమ్మా నా మీద ప్రయోగం చేస్తావా నీ కూర అన్నాను. నాను వాగు నేను చేస్తున్నాను అంతే, ఏంటో నేను ఈ కూర చేయాలి నాకు డీటెయిల్స్ ఇవ్వండి అంటుంది. నేను ఎవరితో మాట్లాడుతున్నాను చూస్తే ఫోన్తో, ఆ ఫోన్ నుంచి మొత్తం చేస్తాం, ఉప్పు అయ్యి కారం అయ్యి అది ఇది ఏం దాంట్లో వస్తూ ఉంటే మొత్తాన్ని దాని ప్రకారం వేసేసింది, అయిపోయిందని చేసింది. తింటా ఉంటే ముక్కలు బాగానే ఉన్నాయమ్మా, దేవుని స్తోత్రం. చూసారా ఆ రోజుల్లో మనం ఉన్నాం. ఇవాళ ఏ రోజుల్లో ఉన్నాం? టెక్నాలజీ నీ కంటి ముందుకు వచ్చింది, నీ నిర్ణయాలు చాలా కరెక్ట్గా ఉండాలి. స్తోత్రం. మనిషి ముందు నడుస్తున్నాడా, మిషన్ ముందు నడుస్తుందా? అంటే ఏది నడుస్తుంది? మిషన్ ముందు నడుస్తుంది. కాబట్టి నీ నిర్ణయాలు చాలా కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత కాలంలో దాని ఫలితాలు నీకు కరెక్ట్గా వస్తాయి, అందుబాటులో ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు చాలా ప్రమాదానికి దారితీస్తాయి. జాగ్రత్త అండి. మూడు మాటలు చెప్తాను ఈ ఆరాధనలో. వీరందరూ ఇష్టం వచ్చినట్టుగా దారి తప్పి వెళ్ళిపోతూ ఉంటే ఒక తండ్రిగా కుటుంబ యజమానిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మీరు ఎవరిని కోరుకున్నా, ఎవరిని ప్రార్థించినా నేను నా ఇంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది ఒక తండ్రి నిర్ణయం. స్తోత్రం. తండ్రిగా పిల్లల విషయంలో, ఒక తల్లిగా కుటుంబ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు బైబిల్లో రాయబడింది. ఈ రోజుల్లోనే కాదండి, ఆ రోజుల్లో కూడా పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో నిర్ణయించినటువంటి వారు తల్లిదండ్రులే. ఒకటి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, చూడండి. తండ్రి యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో ఆది కాండం 24వ అధ్యాయం, మరొకళ్ళు న్యాయాధిపతుల గ్రంథం 31వ అధ్యాయం తీయండి. మొట్టమొదటిగా 24వ అధ్యాయం తండ్రి నిర్ణయం మొదటి 2 వచనాలు. అబ్రహాము కాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలు చెందిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చేయి నా త్రొడ కింద పెట్టుము. 3వ వచనం, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వామీన్. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఒక తండ్రి నిర్ణయం. నాకెందుకురా, నీ బాధ్యత నీదే, నీ బ్రతుకు నీదే. మన భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వించాలి. కారణం ఏమిటండి అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. స్తోత్రం. ఇతర దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక ఆయన చెప్పాడు, కొడుకంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి, డాడీ షీజ్ మై వైఫ్ అన్నాడంట. అనగానే ఈయన హాయ్ అన్నాడంటే మామగారు,
హాయ్ అంకు అన్నంత ఆమె అది అక్కడ సాంప్రదాయం అంట. కానీ మన సాంప్రదాయం ఏంటో మీకు తెలుసు కదా, తెచ్చుకునే సాంప్రదాయం కాదు, తెస్తే కట్టుకునే సాంప్రదాయం మంది. స్తోత్రం. ఆ రోజుల్లోనే అబ్రహాము తన వయసు వచ్చిన కొడుకు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారండి. ఏంటండి అంటే తన ఇంటిని ఏలుచున్నటువంటి పెద్ద పనివాడు లేక పెద్ద దాసుని పిలిచి, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, వారిలో ఒక అమ్మాయిని నా కొడుకు పెళ్లి చేయను. కారణం ఏమిటి, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు, వారి భక్తి వేరు. కానీ నాకు నా కుమారుడికి సరిపోయిన వాళ్ళు ఎక్కడున్నారంటే కనానీయుల్లో లేరు, నా స్వదేశమందున్నా. చదువు నాయన. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి, బంధువుల యొద్దకు? నా స్వదేశమందున్న నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు. ఆమేన్. ఎవరు తేవాలి, తండ్రి నిర్ణయం. స్తోత్రం. బిడ్డలను కన్న తర్వాత వాళ్ళలోకి ఇంటి వారిని చేయటం అనేది తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. తండ్రిగా ఏమి నిర్ణయం చేశారంటే, నేను నా ఇంటి వారని, నేను అని చెప్పే రోజులు ఈ రోజులు, నేను నా ఇంటి వారని చెప్పిన రోజులు ఆ రోజులు. ఇవాళ తండ్రి వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే తండ్రి రాడు, ఇద్దరు వస్తే నేను తల్లి రాదు, ఇలా ఉండే మన రోజులు ఇవాళ. కానీ ఆ రోజుల్లో నిర్ణయం చాలా పటిష్టంగా ఉండేది. కనుకే వారు భక్తి జీవితంలో నిలబడ్డారు, దేవునికి అందుబాటులో ఉన్నారు, దేవుని కృపకు వాళ్ళు పాత్రులయ్యారు. అందుకు దేవునికి స్తోత్రం. అబ్రహాము తండ్రిగా తన నిర్ణయం తీసుకున్నాడు, కానీ ఆ నిర్ణయం తనుగా అమలు చేయలేడు, వృద్ధాప్యంలో ఉన్నాడు గనక. నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, వారిలో ఒక అమ్మాయి మాకొద్దు, నా స్వదేశమందున్న నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకొచ్చినట్లు దేవుడు నీకు తోడై ఉండునుగాక అని నీ చేత ప్రమాణము చేయించదను నేను. స్తోత్రం. ఈ రీతిగా తండ్రి యొక్క నిర్ణయం, తండ్రి యొక్క బాధ్యత, కొడుకు వివాహం జరగాలి, వివాహం చేయాలి తండ్రి. మరొక తండ్రి చూడండి, ఇంకొక తండ్రి ఏం నిర్ణయం తీశాడు, సంసోను అమ్మమ్మ 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనం. నేను అమ్మోనీల యొద్ద నుండి నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, నేను అమ్మోనీల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నన్ను ఎదుర్కొన్నటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును. ఆమేన్. అమ్మోనీలు దేశాన్ని పాడు చేశారు, వీళ్ళ పంటలను పశువులను బతకనీయకుండా చేశారు, ఇశ్రాయేల్ని తిరగనీయకుండా అడ్డుపడ్డారు. ఇలాంటి వారిని ఎదుర్కోవడానికి యెఫ్తా బయలుదేరాడు. వెళుతూ వెళుతూ ఒక నిర్ణయంలో ఒక తీర్మాన సమర్పణ మొక్కుబడి చేశాడండి. ఏమిటంటే, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టతమగును. ఏది నా ఇంటి గుమ్మంలో నుంచి నాకు ఎదురొస్తుందో అదే నీకు ప్రతిష్ఠిస్తానంటే దహన బలిగా నీకు అర్పించేస్తానని అర్థం అన్నమాట. ఇది తండ్రి నిర్ణయం. స్తోత్రం. యెహోషువా తండ్రిగా ఆయన నిర్ణయం ఏమిటి, నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తాం. అబ్రహాము నిర్ణయం ఏమిటి, నా కుమారునికి వివాహం చేయాలి, తీసుకురా అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఒక తండ్రి నిర్ణయం ఏమిటి, నా ఇంటిలో నుండి ఏది వస్తుందో ఎదురు, అది కుక్కే కావచ్చు, పిల్లే కావచ్చు, మనిషే కావచ్చు, ఎన్ని ఏదైనా కావచ్చు, అది నీకు ప్రతిష్ఠిస్తాను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 35వ వచనంలో చూడండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటి ఉన్నావు. 36వ వచనంలో నా తండ్రి, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఆమేన్.
31వ వచనములో తండ్రి యొక్క నిర్ణయము తీర్మానం 35వ వచనములో ఆమె కూతురుగా ఎదురు రావటం 36వ వచనములో తండ్రి నిర్ణయానికి కూతురు కట్టబడి ఉండటం ఆమేన్ స్తోత్రం హల్లెలూయా తల్లిదండ్రులు మీ గురించి ఏ మాట మాట్లాడారో తల్లిదండ్రులుగా పెద్దలుగా మీ గురించి ఏ నిర్ణయం చేశారో పిల్లలారా వయసొచ్చిన వాళ్ళారా వివాహం కాని వాళ్ళారా తల్లిదండ్రుల నిర్ణయానికి కట్టుబడి ఉండండి కట్టుబడి ఉంటారా కొట్టుకుంటూ తిరుగుతారా గట్టిగా నీ మాటే నా మాట మీరు ఏమి చెప్తే అదే చేస్తానని పిల్లలు కావాలి ఈ రోజుల్లో అలాగే మన పిల్లలు ఉండునుగాక చూపించండి ఒక పైకి ఆమేన్ ఇక్కడ కూడా ఉన్నారు చూపించండి ఆమేన్ ఏంటది తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉండేటువంటి పిల్లలు కావాలి పెద్దలుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఎప్పుడైతే నిర్ణయం మీద నిలబడతావో నీ పిల్లలు కూడా అదే నిర్ణయం మీద నిలబడతారు స్తోత్రం చాలాల క్రితం ఒక ఊరు వెళితే ఒక తండ్రి తన కూతురు గురించి కుమార్తె గురించి అమ్మాయికి వివాహం చేయాలండి అన్నారు చేయాలి మరి 21 వచ్చిన తప్పదు కదా చేయాలి తప్పదు నేను అన్నాను ఏమండి ప్రార్థన పెళ్లి చేస్తారా మామూలు పెళ్లి చేస్తారా అని అడిగాను నేను ఎందుకు అడిగాను తెలియదు ఆయన ఏమన్నా అంటే ఏది ముందు వస్తే అదేనండి అన్నాడు ఇదంతే గాలుగు బెలూన్ లాగా నీరసం అయిపోయాను నేను దాని గురించి అయితే మీ ఊరు వచ్చి మీతో మాట్లాడాల్సిన అవసరం నాకేముందండి అసలు మీ నిర్ణయం ఏంటండి ఏమండి ఏదైతే అదేనండి అన్నాడు మీరు ప్రార్థనకు వెళ్తారు మీ పిల్లలు ప్రార్థనకు వెళ్తారు మీ ఇంట్లో విగ్రహాలు లేవు మీ ఇంట్లో పూజలు లేవు మీ పొలాల్లో పూజలు లేవు ఆఖరికి మీ పశువుల కొట్టంలో కూడా పూజలు లేవు ఎందుకండి అలా నిర్ణయం చేశారు ఏంటండి అంటే అంతేనండి ఎదుస్తే అదేనండి అన్నాడు చూసారా తండ్రిగా ఒక తల్లిగా మీ నిర్ణయము పటిష్టంగా ఉండాలి నువ్వు ఏది నిర్ణయించావో ఏది అనుకున్నావో ఏది మొక్కుబడి చేశావో ఏది తీర్మానం చేశావో నీ తీర్మానంలో నువ్వు నిలబడి ఉంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు స్తోత్రం అర్థమైందా తండ్రి తీర్మానం చేశాడు ఇక్కడ ఏది వస్తుందో అది నీకు ఇస్తామని కొన్నిసార్లు చూడండి వెనక్కి తీసుకుంటారు మాట తీర్మానాలు వెనక్కి తీసుకుంటారు సమర్పణలు వెనక్కి తీసుకుంటారు చేయటం ఇష్టమే మరలా వెనక్కి తీసుకోవటం నీ ఇష్టమే ఒక అమ్మ అయ్యా 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 ఈ తలనొప్పి కనుక నాకు తగ్గిపోతే కనుక ఈ చెవులకి ముక్కలు ఉన్నటువంటి వస్తువులన్నీ తీసేస్తానయ్యా అనుకుంది దారుణంగా బాధపడే తలనొప్పితో అవి ఎప్పుడైతే అవి తీసేసిందో ఇవి తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది స్తోత్రం చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా కొన్ని రోజులు అయిన తర్వాత మందులలో పెళ్ళి వచ్చిందంట వెళ్తా భార్య భర్తలు వెళ్తా ఉంటే అన్నా అంట నీ ముఖం ఏం బాగలేదు బోడిగా ఉంది అన్నాడంట అరే ఉండు అని చెప్పి లోనికి వెళ్ళి తీసినవి మరలా తగిలించుకుని బయటకు వచ్చిందంట ఇప్పుడు ఎటు ఉన్నాయంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నావు అన్నాడంట ఆయన ఇద్దరు హాయిగా పెళ్లికి వెళ్ళారు వచ్చేటప్పుడు చీకట పడింది టూ వీలర్ మీద ఒక డొడుగు 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 అంటే డొక్క రోడ్లో వస్తున్నారు వీళ్ళ కోసమే కాసుకుని ఉన్నాడు ఒకడెవడో అక్కడ హేయ్ అన్నాడు ఆనందం ఇంకేముంది బతుకుంటే బొలుసా గెరుగుతుందా ఉన్నట్టుగా బండి కింద పడేసి పరుగు పొరగ వెళ్ళు ఆయన మగాడు కాబట్టి ఒక దూకు దూకాడు కాలవర పడ్డాడు ఈయన ఎక్కడ పడుతుంది చీరలతో ఎక్కడ పరిగెత్తుంది డ్రెస్సులలా పరిగెత్తుంది ఏంటి అందుకని అట్లా ఉండేసరికి రానే వచ్చాడు నాకు ఇస్తావా సస్తావా అని అడిగాడు అయ్యా అన్నయ్య అన్నయ్య లేదు అన్నయ్య లేదు ఇక్కడ సెంటిమెంట్లే మనకి రావు నీ ముక్కుల్లో చెవుల్లో పీకిచ్చే అన్నాడు అనంగా నేను వెదలకుండా ఇచ్చేసాను అంత అయిన తర్వాత భర్త అడ్మించి వెళ్ళిపోయాడా ఉన్నాడు ఇక్కడ అని అంటిట ఏంటయ్యా నువ్వు దారుణ్ణి వాతలు పోయి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకెళ్ళడో ఇచ్చేసాను వాడు వెళ్ళిపోయాడు అంత వెళ్ళిపోయాడా ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా చూసారా ఉన్నదే పోయి అన్నట్టుగా పోయింది అప్పుడు అయ్యా నన్ను క్షమించయ్యా దేవుని దగ్గర తీర్మానం చేసిన నీవు నీ తీర్మాన నిర్ణయానికి నువ్వు కట్టబడి లేకపోతే ఆ ప్రభావం దేని మీదైనా పడవచ్చు జాగ్రత్త మనుషుల మెప్పు కోసం నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు కూతురు వచ్చింది ఎదురుగా రాయబడింది అతనికి ఆమె కాక
ఆడ సంతానమే గాని మగ సంతానమే గాని మరి ఎవరూ లేరు ఒకే ఒక కూతురు ఈ కూతురిని దేవునికి బలిగా అర్పించడానికి అర్పణ చేయడానికి ఇష్టపడ్డాడు కూతురు కూడా నువ్వు నాకు తండ్రివా అని ఎదురు తిరగలేదు జాగృత నిర్ణయాన్ని కట్టుబడి ఉండండి నీ తీర్మానాన్ని కట్టుబడి ఉండండి ఆరు మూరైనా సరే నీవు మొక్కుకున్న దాన్ని వెనక్కి తీసుకోవద్దు నువ్వనుకున్న తీర్మానానికి నువ్వు కట్టుబడి ఉండాలి అదే చేశాడు ఇక్కడ యెహోషువా తండ్రి నిర్ణయం పిల్లల అనుకరణ తండ్రి నిర్ణయం కుమార్తె అనుకరణ నీ నిర్ణయానికి నీ పిల్లలు అనుకూలిస్తున్నారా నువ్వు దేవునికి అనుకూలంగా నడిస్తే నీ పిల్లలు నీకు అనుకూలంగా నడుస్తారు ఏదో ఒక్క రోజున వారికి దైవ భయం కలుగుద్ది నువ్వే వాళ్ళ ముందు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నువ్వే నూటికి 96 అబద్ధాలు ఆడుతూ ఉంటే నీ పిల్లల్లో మార్పు నువ్వు బతికినంతకాలం చూడలేవు కాబట్టి మన మనసులు మార్చుకుందాం మన నిర్ణయం అనేది ఒకటి మన నిర్ణయాన్ని పటిష్టపరచుకుందాం స్తోత్రం ఇక రెండు రోజు చూద్దాం రెండవ మొదటి కొరంతి 8వ అధ్యాయంలోకి రండి మరొకళ్ళు రోమాపత్రిక 14వ అధ్యాయం తీసుంచండి మొదటి కొరంతి 8వ అధ్యాయం 13వ వచనం కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి మాంసం తినను రెండో మాట ఒక నిర్ణయం ఏంటంటే తండ్రి నిర్ణయము నేను ఎవరు మాన్నా నేను మానను ఎవరు రాకపోయినా నేను రాను నేను ఆగను ఎవరు చేయకపోయినా నేను చేస్తాను అనే నీ నిర్ణయం మీదే ఆధారపడాలి స్తోత్రం రెండవది ఒక దైవజన నిర్ణయం నెంబర్ 2 చెప్పండి గట్టిగా మైక్లో ఒక దైవజన నిర్ణయము అరే ఒక దైవజన నిర్ణయము ఆమేన్ ఆమేన్ దైవజన నిర్ణయం ఏమిటండి అంటే భోజన పదార్థంలో నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగ చేయకుండుటకై నేను ఎప్పటికీ మాంసం తిన్నా ఆమెన్ నేను మాంసం తిన్నా ఈ ఆదివారం నాడు ఈ పునరుద్ధరణ ఆరాధనలో మీ అందరినీ మాంసం తినొద్దని తీర్మానం ప్రతిజ్ఞ చేయమంటలేదు భయపడబాకండి ఆమెన్ పౌలు గారు ఆయన సువార్త పర్యటనలో 3 సార్లు పైగా మిషనరీ ప్రయాణాలు చేశాడు 14 సార్లు పత్రిక రాశాడు ఎన్నిసార్లు ఎన్ని పత్రికలు 14 పత్రికలు రాశాడు విశ్వాసం గురించి రాశాడు ప్రేమ గురించి రాశాడు క్రియల గురించి రాశాడు ఇక యాకోబు పత్రంలోకి వెళ్తే అంతా క్రియలు లేని విశ్వాసం ఇక కొరింథీ పత్రంలోకి వస్తే ప్రేమ లేని వాడనైతే గణగణలాడు కంచు వలె ఉంటాను మోగే గంట వలె ఉంటాను కాల్చుటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే ఇలాగూ మనిషి కావలసినటువంటి సమస్త విషయాలు ఈ 14 పత్రికల్లో పొందుపరిచి రాసి పంపించాడు ఆ 14 పత్రికలు బైబిల్లో ఉన్నాయి ఇప్పుడు దేవునికి స్తోత్రం నా సహోదరునికి అభ్యంతరము కలగకుండు నిమిత్తము నేను గట్టిగా చెప్పండి మాంసం తిన్నా మాంసం తింటాం తప్పని రాయబడలేదు మాంసం తింటాం తప్పని చెప్పలే ఇక్కడ ఈయన కూర్చుని భోజనం చేసేటప్పుడు నేను అనుకుంటాను శాకాహారులు ఈ రోజుల్లోనూ ఉన్నారు శాకాహారులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు కనుక ఈయన తినేటప్పుడు శాకాహారి ఈయన ముందు కూర్చున్నాడు ఈయన తింటా ఉంటే రొట్టెలు వేసుకుని ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు నవిలి వడేసి నవిలి మిగుతూ ఉంటే పక్కన ఆయనకి వాంతస్థం ఉండుంటుంది బహుశా ఈజిప్ట్ దేశంలో మేమంతా ఒకసారి భోజనాలు కూర్చున్నాం
వాళ్ళు పెట్టేది ఏంటో నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు వేసుకొస్తున్నారో, ఎవరు పళ్ళెంలో చూసినా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. అర్థమైపోయినాయా? ఎన్వి ఎంత పెద్ద పెద్ద ముక్కలు వేసుకుని ఒకళ్ళు ఒకళ్ళు తినేస్తున్నారు. నేను అక్కడ ఆయన్ని అడిగాను, మీరు తినేది ఏంటండి అని అడిగాను. చెప్పనా, వద్దులే, ఇది ఫలానండి అన్నాడు. అనగానే దీన్ని మనం చెదరించుకోకూడదు, ఎవరిష్టం వాళ్ళది. నాకు అక్కడ తినటానికి మామూలుగా ఇతర దేశాల్లో బెండకాయ పచ్చడి, వంకాయ పులుసు దొరకవు. ఉంటే ఆ ముక్కలు ఈ ముక్కలే తప్ప రెండో ముక్కలు దొరకవు. అంతే, ఇక తినటానికి ఏమీ కనపట్టలేదు. మన ఇంటికాడ అనుకోండి, ఏ జాడీలో పచ్చడి వేసుకుంటాం, లేకపోతే పెరుగు వేసుకుని తింటాం, ఒక ముద్ద కమ్మగా తింటాం, అంతే. ఆ పెరుగు కూడా దొరకదు. ఒక ఈజిప్ట్లో ఒక్కసారి మాత్రమే ఇగాడ్ అంటారు, అది ఒకటే దొరికింది, అంతే పెరుగు. ఇంకెక్కడా పెరుగు దొరకదు, దొరకలేదు అక్కడ. అందరూ తింటామంటే ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తున్నావు నేను పాస్టర్ గారు. ఏదో మొత్తానికి అలాగే అన్నం కూడా కరకరలాడుతుంది, బట్టానీలాగా ఏంచుతారండి. మనకి ముద్దొస్తే ముద్దొస్తేనే గుంది గుద్ది, అదేం బఠానీలాగా ఉంటుంది. ఏంచుతారో ఏంచి పెడతారు, అట్లా తింటా ఉంటే పక్కన వాళ్ళకి కర్ర కర్ర వినపడతా ఉంటుంది అన్నమాట. ఇక చూడండి బాధ. సరే ఎట్టగొట్టం నంచుదామని చూస్తే అది పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. ఇంకేతలకు వచ్చేసి ఒకసారి కాదండి, ఆ ఏరియా మొత్తం ఎక్కడెళ్ళినా సరే ఆ ముక్కలే కనపడ్డాయి. సరే ఎక్కడన్నా చేప ముక్క కనపడుద్దా, ఎక్కడన్నా కోడిగుడ్డు కనపడుద్దా అని చూస్తే ఉన్నాయి అక్కడక్కడ. అవన్నీ ఆదివాయిల్లో ఏంచి అటు పడేస్తారు. రుచి బస్ ఏముండదు, దానిపైన పడువు లేదు రాసుకుని ఈ జలుకుని తినాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆహారం ఒకళ్ళు ఇష్టమై తింటున్నప్పుడు ఇంకొకరికి ఇష్టం లేకపోతే వాళ్ళు అక్కడ ఉండలేరు. అది చాలా ఇబ్బంది. గుంటూరు జిల్లాలో ఒకసారి అదే జరిగింది నాకు. సార్ మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు, ఆయన అక్కడ కూర్చోబెట్టావు ఏంటని అడిగాను. కాదులేండి, మీరు అది తినరు కదా, ఆయన అది తింటాడు, ఆయన కోసం స్పెషల్ అది అన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో అదే అదే అనుకున్నాను. అర్థమైంది కదా. ఇప్పుడు దేన్ని నేను విమర్శించను, ఎవరిష్టం వాళ్ళదు, ఏది తినరాంది కాదు. ఆమెన్. ఏది తినరాంది కాదు, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు తినొచ్చు. కానీ పౌలుకి ఇక్కడ ఎదురు దెబ్బ ఏం తగిలిందండి అంటే, తాను తింటున్నప్పుడు ఎదుటి వానికి ఇబ్బంది కలిగింది కనుక. అక్కడ నాకు ఎందుకండి, కొందరు మనము సాధారణంగా ఏ చేతితో తింటాం, కుడి చేయ అడుగు చేయ, కుడి చేతితో తింటాం. కొందరు ఏం చేస్తారంటే ఈ చేయి దేవుడికి ఇచ్చేసి ఎడం చేతితో తింటారు. ఒక అమ్మ నా చిన్నప్పుడు ఈ ఎడం చేతి తిట్టిన కలుపు తింటుంది. కడతామంటే ఏ చిచ్చి చిచ్చి ఆ చేతితో తింటావేంటి అమ్మ, అంత ఉప్పుకొని తెలియక అనేసరికి అన్ని అంటే ఆ పళ్ళెంలో చేయి గరిగేసి మొదలకుండా వెళ్ళిపోయింది. అంటే ఆ చెయ్య ఆ చేతితో తినాలని ఈ చెయ్యి ఎవరికి, ఈ చెయ్యి దేవుడికి అనుకుందంట. మళ్ళీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి నా మైండ్లో పడిపోయింది, ఎవరు తింటుందా ఏం మాట్లాడకూడదు అనుకున్న చిన్నప్పుడే. అర్థమైందా? నీకు అభ్యంతర కారణంగా ఎవరన్నా ఎదురుంటే దాన్ని మార్చుకునే నిర్ణయం దైవజనుడు చేసినట్టుగా చదవండి. ఇప్పుడు రోమాపత్రిక 14వ అధ్యాయం. మాంసము తినుటగాని, మాంసము తినుటగాని, ద్రాక్షారసము త్రాగుటగాని, తినుటగాని త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగు చేయనది మరి ఏదియు గాని మానివేయుట మంచిది. ఏం చేయటం మంచిది? మానివేయుట మంచిది. మానివేయుట మంచిది. ఒక నిర్ణయం, ఒక తండ్రి నిర్ణయం. రెండో నిర్ణయం ఏమిటి? ఒక దైవజన నిర్ణయం. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుట గాని, ద్రాక్షారసము తాగుట గాని, నీ సహోదరునికి అడ్డము కలుగ చేయనది మరి ఏదియు గాని మాని, ఏదైనా కానివ్వండి, అది మానివేయుట మంచిది. మంచిది. స్తోత్రం. ఆహార విషయాల్లో, తినుబండారాల విషయంలో దైవజనుడు తీసుకున్న నిర్ణయం నా సహోదరునికి అభ్యంతరం కలుగుతుంది కనుక నేను ఇది తినను. ఒక నిర్ణయం చేయండి. ఒక ఇంట్లో ఆదివారం వస్తే లేదు, ఒక ప్రత్యేక రోజులు వస్తే రెండు మూడు చట్లు దిగుతాయి. ఒకరికేమో చేప పులుసు కావాలి, ఇంకొకరికి చికెన్ నిగురు కావాలి, ఇంకొకరికి ఇంకోటి కావాలి. అది మీ ఇష్టం, మీరు ఏది ఇష్టం లేదో తినండి, పర్లేదు. స్తోత్రం. ఎవరైనా అభ్యంతర కారకులైన వాళ్ళు ఉన్నారా?
ఒకసారి ఒక ఇంటికి వెళ్తే అయ్యా బజ్జీలు వేస్తున్నాను మీకోసమే కూర్చోండి అన్నారు. ఎప్పుడో ఎప్పుడు కాదులే బజ్జీలు వేస్తున్నాను అన్నారు. నేను అనుకున్నాను నాకు అసలు మిరపకాయ బజ్జీలు అంటే ఘాటుగా ఉంటాయి కానీ దాంట్లో పెట్టలసిన పెడితే బాగుంటుంది సింబల బజ్జీ అయితేనే అవి రెండు మూడు తింటాను అది అదైతే ఇష్టం. కాబట్టి బజ్జీలు అంటుంది కదా అమ్మాయి సరే చూద్దాం కూర్చున్నాను. ఇంటి దగ్గర ఉందండి చెట్టు. ఏం చెట్టు? ఆ వామాకు చెట్టు కోసి ఆ ఆకులు కోస్తే కోస్తుంది అంతేనండి రాత్రి తిందు వాంతి వచ్చేసింది. నాకు అసలు పడదా వాసన, వాసన పట్టలేదు, కడుపు తిప్పేస్తుంది, వాంతి వచ్చేస్తుంది. ఇక అమ్మా ఆగు అన్నావు మాట రాట్లే నాకు. ఏంటయ్యా నాకు ఆ వాసన పడదు, అది వాసన వస్తే నాకు వాంతి వస్తుంది. అది అది మా ఆయనకి ఇష్టం అని పెట్టుకో, మీ ఆయనకి ఇష్టం కాబట్టి దాన్ని ఉంచుకొని వెళ్ళిపోతున్నాను. అది నాకు ఇష్టం లేదు కనుక. అలాగూ ఎవరైనా బంధువులు మీ ఇంటికి వస్తే, ఎవరైనా స్నేహితులు వస్తే వారికి ఇష్టమైనవి చేయండి. వారి నిర్ణయం మీ నిర్ణయానికి రుద్దొద్దు. నా సహోదరునికి అభ్యంతరం కలగకుండా నిమిత్తమై నేను మాంసం తిన్నా. మాంసం విషయంలో కానీ ద్రాక్షారసం విషయంలో కానీ నా సహోదరునికి ఏది అభ్యంతరంగా ఉందో దాన్ని నేను మానేయటం మంచిది. ఒక నిర్ణయం. ఇక మూడవ నిర్ణయం త్వరగా చెప్పి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 6:11 హెబ్రీ పత్రిక 11 తీసుంచండి. నెహెమ్యా గ్రంథం 6:11 ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను నా వంటి వాడు పారిపోవచ్చునా? నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నేను నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? ఆమేన్. నేను పారిపోవచ్చునా అంటే మూడోది నాయకుని నిర్ణయం. నేను దాక్కోను, నెంబర్ టూ నేను తప్పించుకోను. ఒక నిర్ణయం. ఒకటి చెప్పండి, తండ్రి నిర్ణయం ఏమిటి? నేను తండ్రి యొక్క నిర్ణయంలో తండ్రి బాధ్యత ఉంది. రెండు దైవజన్య నిర్ణయం, నా సహోదరునికి అభ్యంతరం కలగకుండా నిమిత్తమో నేను చెప్పండి మాంసము తినను. నేను మాంసం తిన్న వాడికి ఇష్టం లేదు గనక. ఇక మూడోది నేను దాక్కోను, నాయకుని యొక్క నిర్ణయం. నెహెమ్యా కాలంలో పరిస్థితులు చాలా విషమయంగా ఉన్నాయి. ఏమిటండి అంటే 9 కూడా చూడండి పైన. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. ఆమేన్. కింద రాయబడింది, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. పరిస్థితులను బట్టి లేక నీకు బాధ్యత అప్పగించబడినప్పుడు, ఒక నాయకత్వపు స్థాయిలో నీవు ఉన్నప్పుడు, పనిచేసే భారం నీ మీద ఉన్నప్పుడు, ఒక బాధ్యత నీకు అప్పగించినప్పుడు దాన్ని తప్పించుకుని పారిపోయే నిర్ణయం సరైంది కాదు. స్తోత్రం. సాపులేసే బాధ్యతలో ఉంటే చేస్తూనే ఉండు, మందిరం క్లీన్ చేసే బాధ్యతలో ఉంటే చేస్తూనే ఉండు, పెట్టే బాధ్యత, ఉండే బాధ్యత, తినే బాధ్యత, మాట్లాడే బాధ్యత, సమకూడిచ్చే బాధ్యత, లేక పరిచర్య రకరకాలుగా చేసే బాధ్యత, ఏదైనా సరే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాగున్నావో, పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నీ నిర్ణయంలో మార్పు రాకూడదు. అదే నాయకుని యొక్క లక్షణం. స్తోత్రం. అందరు అంటున్నారు అక్కడ, ఇదిగోనయ్యా అందరూ పట్టుకుంటున్నారు, లోనబడేస్తున్నారు, రాకుండా నిర్బంధించబడిను. ఆ రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక, నీవు దేవుని మందిర గర్భాలయంలో వచ్చినవి నిన్ను చంపుటకు వారు వస్తారు గనుక, నీవు దేవుని మందిరము గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా, ఆమేన్. వాళ్ళు వస్తున్నారు, శత్రువులు చంపుటకు వస్తున్నారు, కాబట్టి మనం వెళ్ళి లోనకి వెళ్ళి దాక్కుందాం అంటే, నాయకుడు దాక్కుంటే కాపాడేవాడు ఎవరు ఉంటారండి? ఇంకా ప్రార్థన చేసేవాళ్ళు తప్పించుకుంటే, ప్రార్థన చేసేవాళ్ళు పక్కకు తప్పుకుంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉంటారు?
సేవ చేసేవాళ్ళే తప్పుకుంటే సేవ చేసేవాళ్ళు ఎవరుంటారు? బరువు మోసేవాళ్ళే కింద పడేస్తే బరువు మోసేవాళ్ళు ఎవరుంటారు? ఒక నాయకుడిగా లేక ఒక బాధ్యతలో ఉన్నటువంటి నీవు నీ బాధ్యతను విస్మరించవద్దు. ఎండైనా వానైనా నీవు టీంలో ఉన్నావా? ఎండైనా వానైనా నీ టీము కార్యక్రమాన్ని ముందు కొనసాగించాలి. టైం పాటించాలి, క్రమం పాటించాలి. నువ్వు పరిచయ దగ్గర ఉన్నావా? వంటల దగ్గర ఉన్నావా? వడ్రల దగ్గర ఉన్నావా? కోసే దగ్గర ఉన్నావా? తెచ్చే దగ్గర ఉన్నావా? ఇచ్చే దగ్గర ఉన్నావా? ఏ దగ్గర ఉన్నా సరే నీ బాధ్యత నుండి నువ్వు తప్పుకోవద్దు. అలాంటి నిర్ణయం సరైనది కాదు. అందుకని నిహేమి అంటున్నారు, నేను నా వంటి నాయకుడు పారిపోవచ్చా? పారిపోటాకేనా రాజుగారి దగ్గర నేను వచ్చింది? పారిపోటాకేమి నా ప్రజల గురించి నేను వాకప్ చేసింది? పారిపోటాకేమో యెరూషలేము గోడలు మరలా కట్టించాలనేది, యెరూషలేము దేవాలయం పునర్నిర్మాణం చేయించాలని రాజుగారి దగ్గర నేను సలహా తీసుకుని, సహకారం తీసుకుని, మానవులు తీసుకుని, కొట్టేవారం తీసుకుని, పనిచేసేవారం తీసుకుని ఈ ఏటి మీద తెప్పలేసుకుంటూ వచ్చినటువంటి నేను తప్పించుకోవటానిక. దేవుడు నేను రక్షించింది, ప్రాణభిక్ష పెట్టింది, అనారోగ్యం నుంచి కాపాడింది, ఆయుష్కాలాన్ని పెంచింది, ఈ రోజున క్షేమంగా ఈ కరోనా కాలంలో క్షేమంగా నువ్వు నిలబెట్టింది, దేవుని కొరకు నువ్వు నిలబడతావు అనేటువంటి నమ్మకంతోనే ఆమెను చెప్తారా? దేవుడు నన్ను బ్రతికించింది, నిన్ను బ్రతికించింది దేవునికి ఉపయోగపడటానికి. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. మనకేమీ తెలియదు, ఏ కాలమున ఏ జరుగుతుందో, ఎప్పుడు ఏది వచ్చి పడుతుందో కూడా ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితం ఏ పాటిది? నిన్న ఒక ఆయనతో మాట్లాడుతుంటే చెప్తున్నారు, సెకండ్ వేవ్ వచ్చినప్పుడండి మా కుటుంబాల్లో 30 మంది చచ్చిపోయారండి అన్నాడు. నాకు దడ చిన్న మాట నింగానే, ఏమిటండి అన్న? అవునండి, కరోనాలో 30 మంది మా కుటుంబ సభ్యులు చచ్చిపోయారండి. ఒకళ్ళిద్దరే కాదండి, ఇవాళ హాస్పిటల్లో చేర్చారంట. మాట్లాడుతానుంది వాళ్ళ పిన్ని గారు, సొంత పిన్ని, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి ఇంటికి వచ్చారు. పొద్దున్నే ఇడ్లీ పట్టుకెళ్దాం, టిఫిన్ ఇద్దాం పిన్నికని వెళ్ళారు. ఈ గేటుతో నిలబడి, ఇదిగోండి ఆమె మా పిన్నిండి, టిఫిన్ ఇవ్వండి అని పిలుస్తున్నారు అక్కడ వాళ్ళని. వాళ్ళు వెళ్ళి, ఇదిగోండి టిఫిన్ తెచ్చారు మీ అబ్బాయి ఏమండే అంటా ఉంటే, ఇటు దోసింది అటే ఉంది, లేకట్లేదు ఆమె, తీసుకెళ్ళి అట్ట పడుకోబెట్టారు, ఏ లక్షణాలు కనపడటం లేదు, అధికమైన తీవ్రత లేదు. అసలు ఎందుకు అయిపోయిందండి అంటే, ఒకళ్ళు చూసి ఇంకొకరు చచ్చిపోయారంట. అది కథ అసలకి తీసుకెళ్ళి అట్ట పడుకోబెట్టంగానే పక్కన వాళ్ళు చచ్చిపోయారంట. అదే మనసులో పడిపోయింది ఆమెకి, తెల్లారిపాటి కావలేదు. ఒక్క కుటుంబంలో 2 నెలలు దరిదాపు 15 2 నెలల్లో 30 మంది చనిపోయి వెళ్ళిపోయారు. దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. అనేక మంది కుటుంబాలను కోల్పోయారు, తన వాళ్ళని కోల్పోయారు. ఈ రోజున దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడు. వాళ్ళ గాలి పీల్చిన, వాళ్ళ శాసనము పీల్చిన, ఈ రోజును క్షేమంగా తీసుకొచ్చింది ఎందుకొరకో తెలుసా? నువ్వు పారిపోవటానికి కాదు, నీ బాధ్యతను కింద పడేయటానికి కాదు, నీ కాడిని నువ్వు మోసుకుంటూ ఎదురుకెళ్ళాలి. నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గాను ఉంటుంది, ఈ కాడిని పడేయద్దు. 3వది, నేను దాక్కోను. ముందు మూయటానికే వచ్చాడు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఆఖరిగా 24-26 వచనాలు. మోషే పెద్దవాడన్నప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే. దేన్ని అల్పకాలం అంటే? అల్పకాలం చెప్పండి, కొద్ది కాలము అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఆమేన్, ఆమేన్. ఫరో కుమార్తె అంటే రాజుగారి కొడుకును అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. యువరాజుగా ఉంటానికి ఒప్పుకోలేదు. కానీ అతడు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కోరబో బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి పెట్టెను. ప్రతిఫలముగా బహుమానము కలగబోతుంది. సమస్య వచ్చిందని దాక్కుంటావా?
అందరు ఒకేలా ఉండరు ఒకసారి నేను దేవుని సేవకు వచ్చిన కొత్తలో సుమారు 38 సంవత్సరాల కితం వాక్యం చెప్పాను అక్కడ చాలా మంది వచ్చి నన్ను మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నారు దేవుడు బాగా వాడుకున్నాడు వాడుకున్నాడు ఇట్లా అంటున్నారు వచ్చి ఎన్ని పక్క నుంచి ఒక ఆయన ఇంట వింటున్నాడు చూసి చూసి ఆ సంఘంలో అంటే ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి ముందు నమస్కారం పెట్టాలంట ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు నాకు ఎప్పుడు అంట ముఖస్థుతి నాకు అలవాట్లేదు నా బ్రతుకులు ఫస్ట్ నుంచి అలవాట్లేదు ఉన్నదన్నట్టుగా ముఖం మాట్లాడటం అంతే నేను ఎవండి బాగున్నారో అన్న ఎట్లా అది ఆయనకి చిన్నతనం అనిపించి అని అనిపించింది ఏం బహుశా ఇదిగో ఇవాళ వాక్యం చెప్తే చెప్పావు కానీ ఇక మీద ఎక్కడ చెప్పాక అన్నాడు అదేంటండి నేను నా దేవుని కొరకు అంకితం చేసి సేవ కొరకు వచ్చి తరబేది పొంది కాలేజీలో చదువుకుని ఈ రీతిగా నేను సేవ చేయడానికి వస్తే మీరు వాక్యం చెప్పొద్దు అంటున్నారు మీరు పెద్దవాళ్ళండి నేను చెప్పింది ఏమైనా తప్పేమని ఉంటే అది నా మాట అయితే కనుక చెప్పండి సరి చేసుకుంటాను అన్న ఐ నాకు ఎదురు చెప్తావా నువ్వు అన్నాడు స్థలం వేసిన ఆయన అప్పటికే నాకు ఎదురు చెప్తావా అన్నాడు పాస్టర్ గారు కాదండి సంఘంలో కొస్తబడ అంతే వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్టర్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళరు ఈయన దగ్గరికి వస్తారు అయ్యా ప్రార్థన చేయండి అనగానే ఈయన ప్రార్థన చేస్తాడు అందరికీ ఇక ఇటువంటి వాళ్ళు ఎందుకులని పాస్టర్ గారు ఎవడో వదిలేశారు ఆ రోజుల్లో అది అనమాట హవా ఇవి అనేసరికి నాకు కొంచెం మనసులో అప్పుడే వచ్చే వాళ్ళు ఆరలేదు కదా అప్పుడే సేవకు వచ్చాను అప్పుడే ఎదురు దెబ్బ ఇక్కడ ఆయన దగ్గర అని నాకు చాలా బాధేసి సరే ఈయన ఎందుకో చెప్పొద్దు అంటున్నాడు ఎందుకు వాక్యం చెప్పకుండా మానేస్తే పోతుందంటే ఏం మానేయాలి అసలు సేవకు వెళ్ళడమే మానేసేయాలి అని అనుకున్నాను ఇక కొన్ని రోజులు అయిన తర్వాత ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నారు నీవు నీ సమర్పణ తీర్మానం మీద నువ్వు నిలబడి ఉండో ఎవరి మాటలను బట్టి నీకున్న లక్ష్యాన్ని లక్ష్య సాధనను వదిలిపెట్టవద్దు అని చెప్పారు ఒక్కోసారి ఒక్కొక్క మాట అట్లా మ్యాగ్నెట్లాగా పట్టుకుంటుంది ఆ మాట నన్ను పట్టుకుంది ఇక నిజమే నేను మాట ఇచ్చింది దేవునికి నన్ను పిలిచినవాడు దేవుడు నా తీర్మానం దేవునితో ఉంది నా నిర్ణయం దేవునితో ఉంది ఈయనెవరో చెప్పొద్దంటే ఈయన గురించి నేనెందుకు ఆగుతాను అప్పటి నుంచి నా మనసు దృఢపరుచుకున్నాను ఇక దేవునికి స్తోత్రం సంఘములు అందరూ మీలాగా ఉండరు అందరూ మీలాగా ఉండాలని అనుకోవద్దు నీ మనసు వేరు వాళ్ళ మనసు వేరు వాళ్ళ అభిప్రాయాలు వేరు నీ అభిప్రాయాలు వేరు వాళ్ళ అభిప్రాయాలు నీ మీద రుద్దుతారు కానీ నీ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు అనేకులు వచ్చి అంటున్నారు వాళ్ళు వచ్చి చంపేస్తారండి మనం వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి తలుపులు వేసుకుందాం పదా నిజమే మీరు చెప్పిన మాట నిజమే ఇవాళ బతుకుంటే రేపు పనిచేయగలుగుతాం చంపేస్తే చచ్చిపోతే ఇంకేం చేస్తాం అని సమర్థించుకోకుండా నేను నాలాటి వాడు నాలాటి నాయకుడు ఆశ్వరోష దగ్గర పిఏగా పనిచేసాడండి ఆ రోజుల్లో పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన బాగోగులు చూస్తున్న వ్యక్తి రాజుగారికి రాణి గారికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎంత రాజుకు టచ్లో ఉన్నాడు ఈయన అంత భోగాన్ని వదిలిపెట్టి అంత సౌఖ్యాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం సముద్ర ప్రయాణం ఆ రోజుల్లో బస్సు ప్రయాణాలు లేవండి వాడ ప్రయాణాలు సముద్ర ప్రయాణాలే అంత ప్రయాణంతో అక్కడికి వచ్చి తిప్పరబడితే నన్ను ఇంత మాట అంటారా అని నెహేమియా మనసు నొచ్చుకోలేదు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇక్కడ మోషే ఒక నిర్ణయానికి వచ్చాడు ఎందుకో తెలుసా ప్రతిఫలముగా కలగబోవు దారి ముందు దృష్టి ఉంచను నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ప్రభు నందు మీ ప్రయాసం ఆమె చెప్పండి కొందరు ఇవ్వటానికి ఇష్టపడతారు కొందరు తీసుకోవడానికి ఇష్టపడతారు కొందరు చేయటానికి ఇష్టపడతారు కొందరు చేయించుకోవడానికి ఇష్టపడతారు ఆమె కొందరు చెబితే వినటానికి ఇష్టపడతారు మరి కొందరు చెప్పటానికి ఇష్టపడతారు అలాంటి సమాజంలో మనం ఉన్నాం ఎవరుంటే నీకెందుకు నీ నిర్ణయం ఏమిటి నీ తీర్మానం ఏమిటి నీ తీర్మాన ప్రకారం ఇచ్చేయి స్తోత్రం ఒక అమ్మ పెళ్ళవలేదు దేవా నేను బ్రతికినంత కాలం మందిరంలో రోజుకి 3 గంటలు ప్రార్థన చేస్తాను అనుకుందంటే ఒక యవనస్తురాలు
మన విజయవాడలోనే ఆమె ఉండే సింగనగరం ఆమె వెళ్ళేసే చర్చి ప్రార్థనా మందిరం కృష్ణలంకలో ఉంది అక్కడ నుంచి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ భోజనం క్యారేజీ కట్టుకుని చర్చిలోకి వచ్చేది ప్రతిరోజు కూడా ఎన్ని గంటలు ప్రార్థన చేయటానికి మూడు గంటలు ప్రార్థన చేయటానికి వచ్చేది ఎవరు ఉన్నారట తోసిదేమన్నంట తోడుకోడు పుట్టింటికి పోయిందంట పుట్టింటోడు రానివరు కనుక తోడుకోడు ఇంటికి వెళ్ళింది అంత తప్పే ఉందిలే కానీ అలాగే సంఘంలో ఒక అమ్మ తాను చేయదు చేయనివ్వదు సంఘంలో కొందరు అంతేనండి ఎక్కడైనా ఏ వ్యవస్థలోనూ అలాంటి వాళ్ళు ఉంటారు వారు చేయరు చేసే వాళ్ళు చూస్తే సహించలేరు వారు మొయ్యరు మోసే వాళ్ళు చూస్తే సహించలేరు చూసి ప్రార్థన అయిన తర్వాత అప్పుడు దాకా ఇంకా కూడా ప్రార్థన చేసింది ఈ మూడు గంటలు ప్రార్థన అయిన తర్వాత ఇక సింగనగర్ వెళ్ళటానికి మరలా కృష్ణలంక కొట్ట మీద రాబోతుంది బస్సు కోసం డైరెక్ట్ బస్సు ఉండదు బస్టాండ్కి వెళ్ళాలి బస్టాండ్ నుంచి మరలా ఎదుటి మారాలి రోజు ఛార్జీలు కష్టం కదా మరి ఒక్కరోజు కాదు బ్రతికినంత కాలం అనుకుంది అమ్మాయి అలా అనుకున్న తర్వాత ఆమెకు ఆరోగ్యం వచ్చింది ఆమెలో ఉన్న జబ్బు తగ్గిపోయింది దేవునికి స్తోత్రం అందంట పుట్టిక్కిన ఏమమ్మా నడమంతుల సిర అంటే నాలుగు వారాలతో ఇవ్వు అన్నంట నువ్వు వయసులో ఉన్నావు చిన్నపిల్లవు కదా ఏమొస్తున్నారో కదా నీకేం తెలియట్లేదులే లేకపోతే ఏంటమ్మా ఇల్లు వాకులు వదిలిపెట్టి ఎక్కడికో వచ్చి రోజు మూడు గంటలు ప్రార్థన చేస్తావా నడమంతుల సిరి కాకపోతే అందంట తప్పుకున్నా ఈ ప్రార్థన చేసేవయండి విశ్వాస అయ్యండి ఆసంగ సభ్యురాలు అయ్యండి ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి బాగా ప్రార్థన చేస్తుంది ఆత్మ నడిపింపుతో సహించలేకపోయింది ఈ అమ్మాయి ఒకటే మాట ఉందంట అంటే మీరు చెప్తే నేను తీర్మానం చేయలా ఎవరో చెప్తే తీర్మానం చేయలేదు నా మనసులో అనిపించింది ఎన్నో మందులు వాడారు నా కొరకు ఎన్నో హాస్పిటల్ తిప్పారో నాకున్నటువంటి ఆ జబ్బు తగ్గలేదు పెళ్ళికి కూడా పనికిరావని డాక్టర్ చెప్పారు నా అనారోగ్యం అలాంటిది నా దేవా నువ్వు నన్ను బాగు చేస్తే గనక నేను మూడు గంటలు ప్రార్థన చేస్తాను రోజుకు అనుకున్నాను ఈ చర్చిలో ఈ మందిరంలో అనుకున్నాను ఇదే మందిరంలో చేస్తున్నాను నేను దీనికి మీరు అభ్యంతరం పెట్టం మీకేంటి నా ఛార్జీలు నేను పెట్టుకుంటున్నాను నా క్యారేజీ నేను తెచ్చుకుంటున్నాను కనీసం ఇక్కడ కుండలో నీళ్లు కూడా నేను తాగట్లేదు నా బాటిల్ నేను తెచ్చుకుంటున్నాను నా క్యారేజీ నేను తెచ్చుకుంటున్నాను నా ఛార్జీలు నేను తెచ్చుకుంటున్నాను మీకేమైందని అడిగిందట టిట్ ఫర్ అది అలా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఎదురు చెప్పగలిగిన వాళ్ళు నోరు ముయ్యగలిగిన వాళ్ళు ఉంటే తీర్మానాలు కాపాడుకుంటారు నన్ను అంటారా అని ఇంటికి వెళ్ళి ఏడుస్తా మనసుని ఎక్కారనుకోండి ఆ మనసుని నేను తీసిపోద్దు అక్కడికి అంతేక నీ తీర్మానాన్ని కాపాడుకో ఎవరంటే నీకెందుకు నేను అన్న తీర్మానం ఏమిటి నాయకుని తీర్మానం నేను నా వంటి వాడు పారిపోవచ్చునా నేను పారిపోను దావీదును కూడా ఒకసారి ఆపు చూశారు ఇస్రాయేలుకు దీపం లాంటి వాడు అయ్యా నువ్వు పోతే మేము ఎలా బతుకుతాం నువ్వు యుద్ధానికి రావద్దు ఇక్కడే కూర్చోమన్నారు దావీదు ఉండనన్నాడు మీరు యుద్ధానికి వెళ్తా ఉంటే నేను కూర్చోనా నేను కూడా వస్తాను పదండి అన్నాడు దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా ప్రియులారా మీ తీర్మానాన్ని కోల్పోవద్దు ఎవరిన్నా అన్నే ఉండి మనుషులు అంటానే ఉంటారు కొందరు అంటాకే పుట్టారు అంతే కొందరు వింటాకే పుట్టారు కొందరు పట్టాకే పుట్టారు ఈ మూడు రకాల్లోనూ ఏ రకమో నీకే తెలుసు కాబట్టి నీ తీర్మానం ఏమిటి ఒకటి తండ్రి తీర్మానం రెండు గట్టిగా దైవజన్య తీర్మానం మూడు నాయకుని తీర్మానం ఈ మూడో తీర్మానం పటిష్టం అందరూ పట్టుకుందాం నువ్వు చేస్తున్న పనికి అభ్యంతరం కలగజేస్తున్నారా కొందరు వారు చేసిన పనికి వెంటనే వాళ్ళని పొగడాలి నువ్వు బ్రహ్మాండంగా చేసావమ్మా అంటే రెండో రోజు చేస్తారు నువ్వు బ్రహ్మాండంగా నిర్వర్తించేవయ్య అన్నారనుకోండి రెండో రోజు మళ్ళీ చేస్తారు పొగడతలు కోరొద్దు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తూ వస్తాడు ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు ఏదో ఒక్క రోజున మోషే గురించి రాయబడింది అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానం మీద దృష్టి పెట్టాడు రాబోవు కాలంలో దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు నీ బిడ్డను చదివించుకుంటున్నావంటే ఈ రోజున ముప్పదిని తినగలుగుతున్నావంటే ఈ రోజున క్షేమంగా ఉన్నావంటే ఆ దేవుని దయ్యనని నువ్వు మర్చిపోవద్దు నీ దైవజనుడిగా చెప్తున్నాను నీ తీర్మానాన్ని మర్చిపోవద్దు
నీ తీర్మానం కొరకు కనిపెడదాం, అందరూ నిలబడదాం, దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నీ చిన్నవేనయ్యా, నాకు నిన్నవన్నీయో నీ చిన్నవేనయ్యా. అందరు కళ్ళు మూయండి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. మీ నిర్ణయం ఏమిటి? ఎన్నో నిర్ణయాలు తీసుకున్నావు. ఏ నిర్ణయానికి ఎన్నో కట్టుబడి ఉన్నావా? కూతురు ఎదురొచ్చింది, కూతుర్ని కోల్పోతాననుకున్న యెఫ్త తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. గుండె కొట్టుకుని ఏడ్చాడు. అమ్మోనీయులను జయించిన దానికంటే కూతుర్ని కోల్పోతున్నానే అనేటువంటి బాధ ఎక్కువ ఉన్న కుమార్తె, నా తండ్రి నీవు అనుకున్నట్టే చెయ్యి, నీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవద్దు, నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు. ప్రియులారా, మనము జీవించే కాలం గడ్డు కాలం, నష్టాల ఊపిలో ఉన్నాం, కష్టాల కొరిమిలో ఉన్నాం, ఇబ్బందుల కొరిమిలో ఉన్నాం. నీ దేవుడు నిన్ను వీధిని పెట్టలేదు, నీ దేవుడు నీకు సహాయం చేస్తున్నావు. నీ తీర్మానం నిలబడుతున్నావా? దేవా, నీ కొరకు నేను పాటలు పాడి నేను మహింపరుస్తానని తీర్మానం చేశావు. నీ నిర్ణయం ఏమైంది? నేను మందిరంలో పరిచర్య చేస్తాననుకున్నావు. నీ నిర్ణయం ఏమైంది? నా రాబడిలో నాకు దేవునికి నేను ఖర్చు పెడతాననుకున్నావు. నీ నిర్ణయం ఏమైంది? నా బిడ్డలో దేవుని మందిరంలో దేవుని పరిచర్య ఇస్తానన్నావు. నేను దేవుని పరిచయంలో పూర్తిగా ఉంటానన్నా. నీ నిర్ణయం ఏమైంది? ఏడో మాసంలో ఈ మూడవ పునరుద్ధాన దినమందు దేవుడు నీతో మాట్లాడు అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి బిడ్డ? నువ్వు దేవునికి మాటిచ్చావు కదా, నువ్వు తండ్రికి మాటిచ్చావు కదా, నీ మాట నిలబెట్టుకుంటావా? ఇకనైనా ప్రతిఫలముగా పొందబో బహుమానం మీద అతని దృష్టి నిలిపాను. ప్రతిఫలముగా పొందబో బహుమానం మీద మోషే ఆ రోజుల్లోనే దృష్టి పెడితే ఈ రోజుల్లోనే ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అన్నది కదా. గిన్నెడు చన్నీళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు వస్తాయి. గిన్నెడు వేడి నీళ్ళు ఇస్తే గిన్నెడు వేడి నీళ్ళు వస్తాయి. మంచి మనసుతో చెయ్యి, దేవుడు కృపను కుమ్మరిస్తాడు. దేవుని కొరకు చెయ్యి, దేవుడు ఆకాశాన్ని ఇప్పుతాడు. దేవుని కొరకు నిలబడు, దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నీ నిర్ణయాన్ని కాపాడుకో. ప్రార్థన చేద్దాం.